2/6/2019 నుంచి 8/6/2019 వరకు కన్యారాశి వారికి రాశిఫలాలు. కన్యారాశికి రాజ్యంలో బుధ కుజరాహుల యొక్క సంచారం, భాగ్యంలో రవిశుక్రుల యొక్క సంచారం, తృతీయంలో గురువు యొక్క సంచారం, చతుర్థంలో శనికేతువుల యొక్క సంచారం, అంటే అర్ధాశ్రమ శని యొక్క సంచారం జరుగుతోంది. ఈ సమయంలో రాజ్యంలో అంటే వృత్తికి సంబంధించినటువంటి చిన్న చిన్న మార్పులు కనబడుతున్నాయి ఈ వారం. ఇవి తప్పనిసరి అయినటువంటి మార్పుల కింద కనబడుతోంది. వీటి నుంచి మనం మరి రక్షించుకోవాలి అని అనుకున్నట్టయితే స్ఫటిక మాలని ధరిస్తే బాగుంటుంది. స్ఫటిక మాలని ధరి శుద్ధ స్ఫటిక సంకాసం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానం కామేశ్వరం ఉపాస్మహే. కామేశ్వరుడు అనే శబ్దాన్ని ఇక్కడ ఎందుకు ఉపయోగించారంటే అనుకున్నది కోరినటువంటి కోరికని తీర్చేవాడు కాబట్టి కామేశ్వరుడు. అటువంటి కామేశ్వరుని యొక్క కృప పొందాలి అని అంటే రాజ్యస్థానంలో బుధ కుజ రాహుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శుద్ధ స్ఫటిక సంకాశం మంచి స్ఫటికాన్ని ధరించినట్టయితే ఈ దశమంలో వృత్తిస్థానంలో జరుగుతున్నటువంటి బుధ కుజ రాహుల యొక్క సంచారం అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదొకటే కాకుండా ఈ బుధ కుజ రాహుల యొక్క కృపని పొందాలంటే రంభాతృతీయ 6వ తారీఖున రంభాతృతీయ అనేటువంటి ఒక విశేషమైన పర్వదినం. ఈ రంభాతృతీయ రోజున గోవులకి అరటిపళ్ళు తినిపించాలి. అవకాశం ఉంటే కపిలవర్ణం గోవులకు గనక అరటిపళ్ళు గనక తినిపించినట్టయితే కన్యారాశి వారికి సుఖకరమైన జీవితాన్ని పొందుతారు. కన్యారాశి వారికి అర్ధాశ్రమ శని జరుగుతోంది. లోగడ సూచించినట్టుగానే మధ్యవేలికి ఇనప ఉంగరం ధారణ, తర్వాత ఇనప ప్రమిదలో స్వచ్ఛమైన నువ్వుల నూనెతో ప్రతినిత్యం దీపారాధన కనుక చేసినట్టయితే అర్ధాశ్రమ శని సంచార దోషాల నుంచి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.